హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సర్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర, అదేవిధంగా పాలిటిక్స్ సంబంధించిన ముఖ్యమైన అంశాలను మనం ఈ క్లాస్లో చర్చించుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ముఖ్యమైన 50 ప్రశ్నల మార్క్ టెస్ట్ రూపంలో, చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ చేయద్దు. గ్రామ సచివాలయ ఉద్యోగాలకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ కూడా మన వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది, www.shineindiaarktutorial.com. దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అంతేకాకుండా ప్రతిరోజు కూడా మనము 3 ఆన్లైన్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది, అందరికీ తెలిసిన విషయమే. సో దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయండి, మీరు ఆటోమేటిక్గా మీరు వెబ్సైట్లోకి వెళ్ళి స్టార్ట్ ఎగ్జామ్ అనుడితోనే ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది, మీరు ఎగ్జామ్ ఫ్రీగా రాయవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా క్వశ్చన్ నెంబర్ 1, ఆంధ్ర జనసంఘము ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1, 1921 నవంబర్ 14వ తేదీన. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 1, ఎవరి నివేదిక ఆధారంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం కేంద్రాన్ని విజయవాడ నుంచి వాల్తేరుకు మార్చడం జరిగింది? ఎవరిచ్చిన నివేదిక ఆధారంగా ఆంధ్ర విశ్వవిద్యాలయ కేంద్రాన్ని విజయవాడ నుంచి వాల్తేరుకు మార్చారు? ఆన్సర్ ఆప్షన్ 2, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి నివేదికను ఆధారంగా చేసుకొని. నెక్స్ట్ 1, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును పరిశీలించడానికి ఎస్కే ధార్ అధ్యక్షతన ఏ కమిటీని నియమించారు? అంటే ఈ యొక్క కమిటీని నియమించిన వారు ఎవరు? ఆన్సర్ అప్పటి భారత ప్రధానిగా ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు ఎక్కడ ప్రమాణ స్వీకారము చేయడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3, కర్నూలు జిల్లాలో. ఎక్కడ ఫ్రెండ్స్? కర్నూలు జిల్లాలో. నెక్స్ట్ క్వశ్చన్, 1934 ఏర్పడిన ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ శాఖ కేంద్రము ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4, విజయవాడ నగరంలో ఉంది. నెక్స్ట్ 1, కందుకూరి వీరేశలింగం పంతులు వితంతు పునర్వివాహ సంఘంను ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ 3, 1880వ సంవత్సరంలో. నెక్స్ట్ క్వశ్చన్, వహాబీలతో రహస్య మంతనాలు జరుపుతున్నాడనే నెపంతో అరెస్ట్ అయిన గులాం రసూల్ ఖాన్ ఏ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి? ఆన్సర్ ఆప్షన్ 1, కర్నూలుకు చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ 1, క్రింది వాటిలో సరి అయినటువంటి జత ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, పైవన్నీ సరైనవి. ఒక్కొక్కటి చూద్దాం. వీరం వీరన్న ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణానికి సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్, క్యాప్టెన్ ఓర్ విజయవాడ వద్ద కృష్ణానదిపై ఆనకట్ట నిర్మాణం చేసిన వ్యక్తి. సర్ థామస్ మన్రో రాయలసీమలో రైత్వారి విధానాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి. సో 3 కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్ క్వశ్చన్, సర్ ఆర్థర్ కాటన్ గోదావరి నదిపైన ఆనకట్ట ఏ ప్రాంతాలను కలుపుతుంది? సర్ ఆర్థర్ కాటన్ నిర్మించినటువంటి ఈ యొక్క గోదావరి పైన ఉండేటువంటి ఆనకట్ట. సో ఆన్సర్ ఆప్షన్ 1, ధవళేశ్వరం టు విజేశ్వరం ప్రాంతాలను కలుపుతుంది. నెక్స్ట్ 1, క్రింది వాటిలో సరి అయిన జత ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, అన్నీ సరైనవే. కర్నూలు జిల్లా ఏర్పాటు 1858, అనంతపురం జిల్లా ఏర్పాటు 1882, చిత్తూరు జిల్లా ఏర్పాటు 1911. సో అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, మచిలీపట్నంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధి అయిన కాండ్రేగులా జోగి పంతులను ఉత్తర సర్కారుల కోసము హైదరాబాద్ నిజాం వద్దకు ఎవరు పంపారు? ఆన్సర్ ఆప్షన్ 2, జాన్ ఫైబస్ అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ 1, క్రింది వాటిని జతపరచండి. 1, ముస్తఫానగర్, మోటుపల్లి, జగాయపేట, ఘంటసాల ప్రాంతాలు. సో ఫ్రెండ్స్, చూద్దాము వివరాలు ఏ విధంగా ఉన్నాయో. సో ఫ్రెండ్స్, ముందుగా ముస్తఫానగర్, ముస్తఫానగర్ అంటే ఏంటి? ఆప్షన్ 4, కొండపల్లి. నెక్స్ట్ 1, మోటుపల్లి అంటే దేశీయ కొండ పట్టణాన్నే మోటుపల్లి అని పిలుస్తాము. నెక్స్ట్, జగ్గయ్యపేట చోళ పాండ్యపురము. నెక్స్ట్, ఘంటసాలని దేన్ని పిలుస్తారు? ఘంటసాల అని. సో ఫ్రెండ్స్, మరొకసారి చూద్దాము. ముస్తఫానగర్ అనేది దేనికి పేరు? ఆప్షన్ 4, కొండపల్లి. నెక్స్ట్ 1, మోటుపల్లి అనేది ఆప్షన్ 1, దేశీయ కొండ పట్టణము. నెక్స్ట్ ఆప్షన్ సి, జగ్గయ్యపేట
ఆప్షన్ టూ బేతవోలు ఫ్రెండ్స్ ఇది, ఓకేనా, బేతవోలు. నెక్స్ట్ ఘంటసాల అనేది చోళ పాండ్యపురానికి పేరు, ఓకేనా ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, సర్కార్ ప్రాంతం నుంచి ఫ్రెంచ్ వారిని పూర్తిగా అంతం చేసిన యుద్ధం ఏది? ఆన్సర్ ఆప్షన్ త్రీ, చందుర్తి యుద్ధము 1758లో జరిగింది. నెక్స్ట్ వన్, బాలభారతాన్ని రాసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ వన్, అగస్త్యుడు. ఎవరు ఫ్రెండ్స్? అగస్త్యుడు. నెక్స్ట్ వన్, కృష్ణదేవరాయల మత గురువు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ త్రీ, వ్యాసతీర్థులు. ఎవరు ఫ్రెండ్స్? వ్యాసతీర్థులు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో జతగానిది ఏది? సరికాని జత. ఆన్సర్ ఆప్షన్ త్రీ, హాస్య సంజీవని పత్రిక కాశీనాథుని నాగేశ్వరరావు అనేది సరైనది కాదు, మిగతావన్నీ కూడా కరెక్టే. చూద్దాం, ది క్రిసెంట్ పత్రిక గాజుల లక్ష్మీ నరసు శెట్టి. నెక్స్ట్, ఆముద్రిత గ్రంథ చింతామణి పత్రిక పూండ్ల రామకృష్ణయ్య, గోల్కొండ పత్రిక సురవరం ప్రతాపరెడ్డి గారు. నెక్స్ట్ క్వశ్చన్, గుంటూరు సర్కారును ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున కారన్ వాలిస్ ఎప్పుడు పొందారు? ఆన్సర్ ఆప్షన్ ఫోర్, 1788వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ జతపరచుట, ఓకేనా. సో బాలభారతి సమితిని ఎప్పుడు ఏర్పాటు చేయడము జరిగింది, ఓకేనా. సో ఈ విధంగా ఏ యొక్క సమితిని లేదా ఏ యొక్క పత్రికను ఎప్పుడు ప్రారంభించడం జరిగింది లేదా ఆ సంవత్సరానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. ముందుగా 1891. సో ఈ సంవత్సరానికి ప్రాముఖ్యత ఏంటంటే కృష్ణా జిల్లా కాంగ్రెస్ ఏర్పాటు చేయడము జరిగింది. నెక్స్ట్, 1907వ సంవత్సరంలో ఏంటి? ఆప్షన్ వన్, బాలభారతి ఏర్పాటు. నెక్స్ట్ వన్, 1835వ సంవత్సరంలో సత్యదూత పత్రిక ప్రారంభము. నెక్స్ట్ వన్, 1919 కందుకూరి వీరేశలింగం పంతులు గారు నిర్వాణం చెందడం అంటే మరణించడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఫోర్, చిలకమర్తి లక్ష్మీ నరసింహం బిపిన్ చంద్రపాల్కు కాకినాడలో ఆతిథ్యం ఇచ్చారు అనేది సరికాదు, మిగతావన్నీ కూడా కరెక్టే. చూద్దాం, మాదెల్ల శౌరయ్య బిపిన్ చంద్రపాల్కు రాజమండ్రిలో ఆతిథ్యం ఇచ్చారు. నెక్స్ట్, మునగాల రాజా బిపిన్ చంద్రపాల్కు విజయవాడలో ఆతిథ్యం ఇచ్చారు. రామదాసు నాయుడు బిపిన్ చంద్రపాల్కు మచిలీపట్నంలో ఆతిథ్యం ఇచ్చారు. సో మూడు కూడా సరైనవే, నాలుగోది తప్పు. నెక్స్ట్ వన్, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో తీరాంధ్ర ప్రాంతాన్ని ఎన్ని జిల్లాలుగా విభజించారు? ఆన్సర్ ఆప్షన్ త్రీ, 5 జిల్లాలుగా విభజించడము జరిగింది. నెక్స్ట్ వన్, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో రాయలసీమ జిల్లాల లేదా దత్త మండలాల పాలన కేంద్రము ఏది? ఆన్సర్ ఆప్షన్ టూ, అనంతపురము జిల్లా. నెక్స్ట్ వన్, అపర భాగీరథుడు అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ టూ, సర్ ఆర్థర్ కాటన్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన జత ఏది? ఆన్సర్ ఆప్షన్ ఫోర్, అన్నీ సరైనవే. చూద్దాం, సీతానగరం ఆశ్రమం బ్రహ్మజోషుల సుబ్రహ్మణ్యం గారు, ఆంధ్ర స్వరాజ్ పార్టీ గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు, భారతీయ సాహిత్య పత్రిక కాశీనాథుని నాగేశ్వరరావు గారు. సో వీరందరూ వీటిని స్థాపించడము జరిగింది. నెక్స్ట్ వన్, ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని 1926 బిజవాడ నుంచి వాల్తేరుకు ఎప్పుడు మార్చారు? ఆన్సర్ ఆప్షన్ వన్, 1930వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరి అయిన జత ఏది? ఆన్సర్ ఆప్షన్ ఫోర్, అన్నీ సరైనవే. చూద్దాం, పండిత బిషక్కుల భాషాభేషజం గ్రంథం గిడుగు రామ్మూర్తి గారు, ఓకేనా, గిడుగు రామ్మూర్తి పంతులు గారు రచించారు. సూర్య రాయాంధ్ర భాషా నిఘంటువు జయంతి రామయ్య పంతులు. ఉత్తర రామాయణ గ్రంథము కంకటి పాపరాజు, కంకటి పాపరాజు. నెక్స్ట్ వన్, దక్షిణ పథంలో ఆర్య సంస్కృతి విస్తరణకు తోడ్పడిన ఋషి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ టూ, అగస్త్యుడు. ఎవరు ఫ్రెండ్స్? అగస్త్యుడు. నెక్స్ట్ వన్, క్రింది వారిలో మహారతిత్రణ కైరో కుమార్తె ఎవరు? ఆన్సర్ ఆప్షన్ టూ, నాగానిక. ఎవరు ఫ్రెండ్స్? నాగానిక. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచుడు, ఓకేనా, వ్యక్తులు వారికి గల బిరుదులేంటి? ఆంధ్ర వాల్మీకి, దక్షిణ భారత గోఖలే, ప్రపిత,
ఆంధ్రోద్యమ జనకుడు. సో ఫ్రెండ్స్ వివరాలు చూద్దాము. సో ముందుగా ఆంధ్ర వాల్మీకి అని ఎవరికి పేరు? ఆన్సర్ ఆప్షన్ 3, భావికులను సుబ్బారావు గారిని ఆంధ్ర వాల్మీకిగా పిలుస్తారు. నెక్స్ట్ దక్షిణ భారత గోఖలే అని ఎవరిని అంటారు? మోచర్ల రామచంద్రరావుకి పేరు. నెక్స్ట్ ప్రాపిత అని ఎవరికి పేరు? న్యాపతి సుబ్బారావు. నెక్స్ట్ ఆంధ్రోద్యమ జనకుడు లేదా ఆంధ్రోద్యమ పిత అని ఎవరిని అంటారు? కొండా వెంకటప్పయ్య గారిని. ఓకేనా ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, ఆంధ్ర విద్యాపీఠ గోష్ఠి అని ఏ ఉద్యమ కాలంలో స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ 3, సహాయ నిరాకరణ ఉద్యమ కాలంలో ఆంధ్రలో జరిగిన ఉద్యమాలను అనుసరించి ఆంధ్ర విద్యాపీఠ గోష్ఠిని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. నెక్స్ట్ తెల్లగుడ్డల తానూలు, లాంగ్ క్లాత్, సిల్క్ వస్త్రాలు. నెక్స్ట్ రుమాల్, డోరియాలు. సో ఈ వస్తువులు ఏ ప్రాంతాలకు ప్రసిద్ధి అనే అంశాన్ని చూద్దాం ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్. ముందుగా తెల్లగుడ్డల తానూలు, లాన్ క్లాత్ అంటారు. సో ఇది ఎక్కడ ప్రసిద్ధి? ఇంజారం అనేటువంటి ప్రాంతంలో ప్రసిద్ధి. నెక్స్ట్ సిల్క్ వస్త్రాలు ప్రసిద్ధి చెందిన ప్రాంతము పెద్దాపురము. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ రూమాలు ఏ జిల్లాలో ప్రసిద్ధి? నెల్లూరు జిల్లాలో. నెక్స్ట్ డోరియాలు లేదా గల్లగుడ్డలు ఎక్కడ? విశాఖపట్నంలో ఇది చాలా ప్రసిద్ధి ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మోజువానీలు అంటే ఏంటి? ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 2, సంగీత కచేరి సహితంగా చేసే విందు భోజనాన్ని మోజువానీలు అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరియైన జతను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4, అన్నీ సరైనవే. 1757 జనవరి 24 బొబ్బిలి యుద్ధం జరిగింది. 1758 డిసెంబర్ 7 చంద్రత్వ యుద్ధం జరిగింది. 1794 జూలై 10 పద్మనాభ యుద్ధము. సో ఈ మూడిట్లో నుంచి ఒక మార్క్ కంపల్సరిగా వస్తుంది ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి. మూడు యుద్ధాలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి యుద్ధాలు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికాని జత ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, బెజవాడ గోపాలరెడ్డి ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి అనేది సరైనది కాదు. సో మిగతావి చూద్దాము, కరెక్ట్వి చూద్దాం. డాక్టర్ ఏఎల్ నారాయణ మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ పొందిన తొలి ఆంధ్రుడు. నెక్స్ట్ కేవీ రంగారెడ్డి ఆంధ్రప్రదేశ్ తొలి ఉప ముఖ్యమంత్రి. చిలుకూరి వీరభద్రరావు ఆంధ్రుల చరిత్ర అనే గ్రంథాన్ని రాయడము జరిగింది. సో ఫ్రెండ్స్ 4 తప్ప 3 కూడా సరైనవే. నెక్స్ట్ వన్, ప్రజానాట్య మండలి ఏ పార్టీకి చెందిన సాంస్కృతిక సంస్థ? ఆన్సర్ ఆప్షన్ 1, కమ్యూనిస్ట్ పార్టీ. నెక్స్ట్ వన్, రెడ్డి రాజుల రాజధాని ఏది, తొలి రాజధాని? ఆన్సర్ ఆప్షన్ 2, అద్దంకి. ఏంటి ఫ్రెండ్స్? అద్దంకి. నెక్స్ట్ వన్, ఆంధ్రాలో 1935 ప్రథమ కమ్యూనిస్టు పార్టీ మహాసభ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2, కాకినాడ. నెక్స్ట్ వన్, ఆంధ్ర రాష్ట్ర తొలి గవర్నర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, సీఎం త్రివేది. ఎవరు ఫ్రెండ్స్? సీఎం త్రివేది. నెక్స్ట్ వన్, జై ఆంధ్ర ఉద్యమము ఎప్పుడు ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ 1, 1972. నెక్స్ట్ వన్, మాలదాసరి కథ ఉన్న గ్రంథము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, ఆముక్తమాల్యథ. నెక్స్ట్ క్వశ్చన్, క్షేత్రయ్యను ఆదరించిన గోల్కొండ పాలకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, అబ్దుల్లా కుతుబ్ షా. నెక్స్ట్ వన్, కర్పూర వసంతరాయలు అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2, అనవేమారెడ్డి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, పల్నాటి బ్రహ్మరాయుడు అనుసరించిన మత విధానము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, వీర వైష్ణవం. ఏంటి ఫ్రెండ్స్? వీర వైష్ణవం. నెక్స్ట్ వన్, మా తెలుగు తల్లికి మల్లెపూ దండ గేయకర్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4, శంకరం బాడి సుందరం చారి. నెక్స్ట్ వన్, మా కొద్ది తెల్ల దొరతనం అనే గీతాన్ని గరిమెల్ల సత్యనారాయణ ఏ ఉద్యమ కాలంలో రచించారు? ఆన్సర్ ఆప్షన్ 1, సహాయ నిరాకరణ ఉద్యమ కాలంలో. నెక్స్ట్ వన్, దక్షిణ భారతదేశ దండి అని ఏ ఆశ్రమాన్ని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2, సీతానగరం ఆశ్రమము.
నెక్స్ట్ వన్, అల్లూరి సీతారామరాజును బ్రిటిష్ వారు పట్టుకున్నటువంటి బ్రిటిష్ అధికారి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ వన్, కంచుమీనన్. ఏంటి ఫ్రెండ్స్? కంచుమీనన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రాలో తొలిసారిగా ఉప్పు చట్టాలను ఉల్లంఘించిన ప్రాంతము ఏది? ఆన్సర్ ఆప్షన్ టూ, మచిలీపట్నం. నెక్స్ట్ క్వశ్చన్, భారత స్వరాజ్య యుద్ధము అనే గీతాన్ని రాసిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఫోర్, ముదిగంటి జగ్గన్న శాస్త్రి. నెక్స్ట్ క్వశ్చన్, గుంటూరు కేసరి అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ వన్, నడింపల్లి నరసింహారావు. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీకాకుళం ఫౌజ్దార్ జాఫర్ అలీ ఎవరి చేతిలో ఓడిపోయారు? ఆన్సర్ ఆప్షన్ వన్, బుస్సీ. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రాలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేసిన యుద్ధం ఏది? ఆన్సర్ ఆప్షన్ టూ, చందుర్తి యుద్ధము 1758 సంవత్సరంలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరియైన జతను గుర్తించండి. సో ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ ఫోర్ అన్నీ సరైనవే. 1917 జస్టిస్ పార్టీ ఆవిర్భావం జరిగింది. 1938 హిందీ వ్యతిరేక ఉద్యమం తమిళనాడులో జరిగింది. 1944 ద్రావిడ కజకం పార్టీ ఆవిర్భావం. సో అన్నీ కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. ముంతాజ్ మహల్ గ్రంథాలు రచయితలు, ముంతాజ్ మహల్, మాలపల్లి, గాంధీ ఘారడి, జపాన్ చరిత్ర. చూద్దాం. సో ఫస్ట్ వన్, ముంతాజ్ మహల్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ త్రీ, గుర్రం జాషువా. నెక్స్ట్ వన్, మాలపల్లి గ్రంథాన్ని రచించిన వారు ఉన్నావా లక్ష్మీనారాయణ? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, గాంధీ గారడి ఎవరు రచించారు? ఆప్షన్ ఫోర్, ముదిగంటి జగ్గన్న శాస్త్రి. నెక్స్ట్ వన్, జపాన్ చరిత్ర రాసిన వారు ఆదిపూడి సోమనాథరావు గారు రచించడము జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా కూడా గుర్తుంచుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనము ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ సిలబస్లో భాగంగా చాలా ముఖ్యమైనటువంటి ఆంధ్రప్రదేశ్ చరిత్ర మరియు పాలిటిక్స్ సంబంధించిన అంశాలు ఇందులో మనం క్లియర్గా చర్చించుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరు కూడా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతేకాకుండా మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నా క్లాస్ మీకు నచ్చినట్లయితే. సో ఫ్రెండ్స్, అంతేకాకుండా మనం ప్రతిరోజు కండక్ట్ చేసే 3 ఆన్లైన్ ఎగ్జామ్స్ని ఎవరు కూడా మిస్ చేయకుండా రాయండి. ఓకేనా? సో వాటికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.